हाई स्टूडेंट्स, दिस इज फनी, वेलकम बैक टू मई चैनल। जेई मेन 2024 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ మ్యాథమెటిక్స్ లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది డీటెయిల్ గా మీకు లాస్ట్ 3 ఇయర్స్ డేటా అయితే ఏమైతే జరిగింది 21, 22, 23, అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్పమంటం వల్ల రకరకాల ఛానల్స్ నుంచి మా కాలేజీ లెక్చరర్స్ తో కూడా డిస్కస్ చేసి ఇక్కడ ఇవ్వబోతున్నటువంటి డేటా ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ కెమిస్ట్రీలో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది డీటెయిల్ గా మీకు రాస్తున్నా నేను। 2023 లో గుర్తుపెట్టుకోండి 24 క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి। ప్రతి పేపర్ లోను 30 క్వశ్చన్స్ ఉంటాయి, 720 క్వశ్చన్స్। అలాగే 2022 లో 22 క్వశ్చన్స్ ఉన్నాయి, 22 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ప్రతి పేపర్ లో 30 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 660 క్వశ్చన్స్। అలాగే 2021 లో 26 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ ఈచ్ పేపర్ చొప్పున 780 క్వశ్చన్స్ ఉన్నాయి। వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరైతే లైక్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఉపయోగపడుతుంది। यूट्यूब नॉर्म्स प्रकार एक्कुव लाइक्स वस्ते ऑटोमेटिक वीडियो अनेदि चाला मंदी स्टूडेंट्स कैते चेरुतुंदि। सो कमिंग टू द पॉइंट, केमिस्ट्री की संबंधी द मोस्ट इंपॉर्टेंट टॉपिक एंटंटे कोऑर्डिनेशन कंपाउंड्स। 2023 लो 53 क्वेश्चन्स वच्चिने आउट ऑफ 720 क्वेश्चन्स लो 2022 लो 30 क्वेश्चन्स वच्चिने 2021 लो 43 क्वेश्चन्स। जनरल ऑर्गेनिक लो 41 43 52 अलागे एस ब्लॉक एलिमेंट्स अयिते 38 20 23 जन केमिकल बॉन्डिंग अंड मॉलिक्यूलर स्टेटस लो 35 क्वेश्चन्स 2 లైట్ 30 క్వశ్చన్స్ 21 లైట్ 42 క్వశ్చన్స్ సొల్యూషన్స్ అయితే 31 21 29 అండ్ థర్మోడైనమిక్స్ అయితే ఇక్కడ వరకు సొల్యూషన్స్ వరకు గనుక మనం చూసినట్లయితే టోటల్ ఓవరాల్ క్వశ్చన్ పేపర్ లో 9 టు 10 క్వశ్చన్స్ ఈ 1 2 3 4 5 టాపిక్స్ నుంచి వస్తున్నాయి। సో 2024 లో రాయబోతున్న స్టూడెంట్స్ ఈ 5 టాపిక్స్ గనుక మీరు ఎక్సలెంట్ గా ప్రిపేర్ అవగలిగితే క్వశ్చన్ పేపర్ లో మినిమం 9 క్వశ్చన్స్ అయితే అంటే దాదాపుగా ప్రతి క్వశ్చన్ పేపర్ లో 36% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద నుంచి ఉంటుంది। తర్వాత థర్మోడైనమిక్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పిబిఆర్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ లాక్ ఎలిమెంట్స్, కెమికల్ కైనెటిక్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్, అలాగే ఎమైన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, మెటలర్జీ, బయోమాలిక్యూల్స్, ఇది మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఆర్డర్। ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి। మీరు ప్రతిదీ కూడాను सिस्टमैटिक చదవగలిగితే హార్డ్ వర్క్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి అర్ధరాత్రి దాకా, కానీ మార్క్స్ చూస్తే చాలా తక్కువగా వస్తుంటాయి। దాని కారణం ఏంటంటే ఏ టాపిక్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ తక్కువ కాన్సంట్రేట్ చేయాలని మనకు తెలిసి ఉండాలి। సో ఈ వెయిటేజ్ ని గనుక చూసుకుంటే ఇదే వెయిటేజ్ 2024 లో వస్తుందంటే దాదాపుగా మీరు చూస్తున్నారు కదా చాలా టాపిక్స్ దగ్గర దగ్గరికి అలాగే ఉంటాయి। కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సిస్టమాటిక్ గా సాఫ్ట్ వర్క్ చేయగలిగితే డెఫినెట్ గా మనకి బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది। విష్ యు ఆల్ గుడ్ లక్ గైస్, మీకు మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం। థాంక్యూ।